प्रीवियस क्लास में मनम लाइन्स एंड ट्रांसवर्स मैं ने जी सो ई क्लास मैं 4.3 एक्सरसाइज 4.3 मैं चूदा अंदर फर्स्ट क्वेश्चन स्क्रीन कनबड़ती चूँ इन गिवेन दट एल पैरेलल टू एम टू प्रूव एंगल वन इज सप्लीमेंट टू एंगल एट राइट द रीजंस फॉर द स्टेटमेंट सो किंदन स्टेटमेंट्स की मनल्ने रीजंस रायमंटुन्नाडु अलगे वाड़ एल पैरेलल टू एम टू प्रूव एंगल वन इज सप्लीमेंट टू एंगल एट अलगे एंगल वन अने एंगल एट की सप्लीमेंट अवुतुंदनि वाड़ इव्वडं जरिगिंदि सो स्टेटमेंट एम चूंडी एल पैरेलल टू एम सो एल अने एम के पैरेलल गा उंटुंदी इंदुकु अन्नाडु वाड़ क्वेश्चन मन के एंगल वन इज सप्लीमेंट टू एंगल एट अंत एंगल वन एंगल एट रेंडू याड चेस्ते मन की सप्लीमेंट अवुतुंदि सप्लीमेंट अंटे 180 डिग्री अवुतुंदि ఈ రెండు 180 డిగ్రీస్ అవుతుంది అంటే యాంగిల్ ఎల్ ఎం సారీ ఎల్ ఓ ఎం అనే టూ లైన్స్ కూడా పారలల్ గా ఉంటాయి సో ఇక్కడ రీజన్ ఏంటంటే యాంగిల్ 1 ఇస్ సప్లిమెంట్ టు యాంగిల్ 8 దిస్ ఇస్ ద రీజన్ యాంగిల్ 1 అనేది యాంగిల్ 8 కి సప్లిమెంట్ గా ఉంది కాబట్టి ఎల్ అనేది ఎం కి పారలల్ గా ఉంటుంది అని రాయొచ్చు లేదా యాంగిల్ 1 8 ఆర్ ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా మనం రాయొచ్చు నెక్స్ట్ యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5 యాంగిల్ 1 ఇది యాంగిల్ 5 ఇది ఈ రెండు కూడా ఈక్వల్ అని చెప్తున్నాడు సో వీటిని మనం యాంగిల్స్ అంటే మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అని చెప్తాం మనం యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ నెక్స్ట్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 8 ఈక్వల్ టు 180 యాంగిల్ 5 యాంగిల్ 8 రెండు కూడా 180 అవుతుంది అంటే సో ఈ రెండు 180 అవుతుంది ఈ 180 అవ్వాలంటే దిస్ ఇస్ ద లైన్ ఒక లైన్ మీద టు యాంగిల్స్ 180 అవుతుందంటే వాటిని ఏమంటాం మనం లీనియర్ పెయిర్ అంటాము లీనియర్ పెయిర్ మీకు ఈ సమ్స్ చేయాలంటే మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పినటువంటి లైన్స్ ట్రాన్స్వర్స్ అనే కాన్సెప్ట్ బాగా నేర్చుకుని ఉండాలి నెక్స్ట్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈక్వల్ టు 180 యాంగిల్ 1 యాంగిల్ 8 రెండు కలిపి 180 అంట సో ఎందువల్ల అవుతావి కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఈ ట్రాన్స్వర్స్ లైన్ కి ఒకే వైపున బైట్ ఉండే యాంగిల్స్ ని మనం కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం నెక్స్ట్ యాంగిల్ 1 ఇస్ సప్లిమెంట్ టు యాంగిల్ 8 యాంగిల్ 1 ఇస్ సప్లిమెంట్ టు యాంగిల్ 8 అని వాడు ఆల్్రెడీ మనకి క్వశ్చన్ లో ఇవ్వడం జరిగింది సో ఇది కూడా కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అండ్ రైచు లేదా గివెన్ వాడు ఇచ్చిన క్వశ్చన్ లో కూడా మనకి ఉంది సో ఈ విధంగా మనం లైన్స్ అండ్ ట్రాన్స్వర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఈ క్వశ్చన్ మనం ఆన్సర్స్ ని ప్రిపేర్ చేయొచ్చు సెకండ్ క్వశ్చన్ ఇన్ ద ఎడ్జెంట్ ఫిగర్ ఏబి పారలల్ టు సిడి సో ఇది ఏబి ఇది సిడి ఇది ఈఎఫ్ సో ఏబి పారలల్ టు సిడి అండ్ సిడి పారలల్ టు ఈఎఫ్ అని వాడు ఇచ్చాడు అలాగే వై ఈస్ టు జెడ్ ఈక్వల్ టు 3:7 అంటే వైకి జెడ్కి రేషియో 3:7 ఇచ్చాడు ఫైండ్ ఎక్స్ మనకి ఈ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనం సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జెడ్ అనేది ఇక్కడ ఇది కూడా జెడ్ అవుతుంది ఎందువల్లంటే ఈ రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ సో ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి సో అందువల్ల ఈ జెడ్ అయితే ఇది కూడా జెడ్ అవుతుంది అలాగే ఈ జెడ్ అనేది ఎక్స్కి ఈక్వల్ అవుతుంది ఎందువల్లంటే ఏబి అనేది సిడి అనేది ప్యారలల్గా ఉంది కాబట్టి సో ఈ రెండు యాంగిల్స్ని ఏమంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అంటే ఇప్పుడు ఎక్స్ అన్న జెడ్ అన్న ఈక్వల్ అవుతుంది సో ఇప్పుడు ఎక్స్ జెడ్ ఈక్వల్ అయిపోయింది అంటే ఎక్స్ అంటే జెడ్ ఇప్పుడు జెడ్కి వైకి రేషియో ఎంత ఇచ్చాడు వాడు 3:7 ఇచ్చాడు ఇక్కడ ఈ జెడ్కి వైకి రిలేషన్ ఏముంటుంది ఇక్కడ చూసినట్లయితే ఇవి కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఒకే వైపున ఉన్న యాంగిల్స్ కాబట్టి వీటిని కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు ఈ కో ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 180 వస్తుందని మనం నేర్చుకున్నాం మనం ప్రీవియస్ క్లాస్లో సో ఇప్పుడు సొల్యూషన్ గివెన్ మనకి ఏమి ఇచ్చాడో రాసుకుందాం ఏబి ప్యారలల్ టు సిడి అని ఇచ్చాడు రెండోది
CD parallel to EF. CD parallel to EF. So final ka mana diagrams mana main nechko na mante x equal to z because corresponding angles. లేదా ఇలా చూసినట్లయితే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతుంది. ఈ ఏబి అనేది సిడీ ప్యారలల్, సిడీ అనేది ఈఎఫ్ ప్యారలల్ కాబట్టి ఈ రెండు కూడా ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి రెండు కూడా ఈక్వల్ అవుతుందని కూడా మనం రాసుకోవచ్చు. సో కరస్పాండింగ్ యాంగిల్స్ రాసుకోవచ్చు ఆర్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు ఎక్స్ జెడ్కి ఈక్వల్ అయిపోయింది. సో ఇంకేమి ఇచ్చాడు వాడు, వై ఈస్ టు జెడ్ ఇచ్చాడు, ఎంత 3:7 అని అని ఇచ్చాడు. దీని నుంచి మనం ఏం చేస్తామంటే వై ఈక్వల్ టు 3a జెడ్ ఈక్వల్ టు 7b అని మనం రాసుకున్నట్లయితే, సో ఈ వైకి జెడ్ కూడా రిలేషన్ ఏంటి? సో ఇక్కడ చూడండి వైకి జెడ్ రిలేషన్ ఇది ఇలా చూసినట్లయితే మనకి ఏమవుతుంది, ఇది లీనియర్ పేర్ అవుతుంది. ఒకవేళ ఇలా చూసినట్లయితే మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతుంది. సో వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఇందువల్ల కో ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పచ్చు, లేదా లీనియర్ పేర్ కూడా చెప్పచ్చు మనం, లీనియర్ పేర్. సో వై అంటే 3a, జెడ్ అంటే సో ఇక్కడ ఏ రాసుకుంటే 7a ఈక్వల్ టు 180. టోటల్గా 10a ఈక్వల్ టు 180. సో ఏ ఈక్వల్ టు 180/10, క్యాన్సిల్ చేస్తే మనకి 18 వస్తుంది. దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు 18 డిగ్రీస్. మనకి ఏం కావాలి ఇప్పుడు, మనకి జెడ్ వస్తే ఎక్స్ వచ్చిందంటే, సో దేర్ ఫోర్ జెడ్ ఈక్వల్ టు జెడ్ అంటే 7a 7 ఇంటూ 18, దట్ ఈక్వల్ టు సో 7 8 56, 5 7 1 7 5 2 126. Therefore, x equal to z equal to 126. So, ఈ విధంగా మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఏం తెలియాలంటే లైన్స్ అండ్ ట్రాన్సెస్ అనే కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైతే ఈ సమ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, ఇన్ ద ఎడ్జెంట్ ఫిగర్ ఏబీ ప్యారలల్ టు సిడి, ఈఎఫ్ పర్పెండిక్యులర్ టు సిడి అండ్ జీఈడి ఈక్వల్ టు 126, ఫైండ్ యాంగిల్ ఏజీఈ, జీఈఎఫ్ అండ్ ఎఫ్జీఈ. సో మనం ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో మనం రాసుకుందాం. సొల్యూషన్ గివెన్, ఏబీ ప్యారలల్ టు సిడి, ఈఎఫ్ పర్పెండిక్యులర్ టు సిడి అండ్ యాంగిల్ జీఈడి ఈక్వల్ టు 126. యాంగిల్ జీఈడి అంటే ఈ మొత్తం మనకి 126 ఇచ్చాడు, మనకి 126. సో ఈ మొత్తం 126, ఇదంతా 90. సో 90 నుంచి 126 సపరేట్ చేస్తే మనకి ఇది 36 డిగ్రీస్ వస్తుంది. సో మనకి జీఈఎఫ్ వచ్చేసింది. మనకి కావాల్సింది ఏంటి, ఇంకా ఏజీఈ కావాలి, అలాగే ఇంకోటి ఎఫ్జీఈ ఇది కావాలి. సో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్రమ్ ఫిగర్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే జీఈడి ఈక్వల్ టు యాంగిల్ జీఈడి ఈక్వల్ టు యాంగిల్ జీఈఎఫ్ ప్లస్ యాంగిల్ ఎఫ్ఈడి. అంటే మొత్తం జీఈడిని 2 పార్ట్స్ కింద చేస్తున్నాను, జీఈఎఫ్ ఒకటి, ఎఫ్ఈడి ఒకటి. సో మన జీఈడి తెలుసు 126, జీఈఎఫ్ తెలీదు, ప్లస్ ఎఫ్ఈడి 90 డిగ్రీస్. సో ఇలా వస్తే మనకు 126 - 90 ఈక్వల్ టు యాంగిల్ జీఈఎఫ్. దేర్ ఫోర్ యాంగిల్ జీఈఎఫ్ ఈక్వల్ టు 126 - 90 36 డిగ్రీస్. ఈ విధంగా మనం జీఈఎఫ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకేం కావాలి, ఏజీఈ కావాలి. ఇప్పుడు చూడండి, ఏజీఈ ఈ యాంగిల్, జీఈడి ఈ యాంగిల్ ఈక్వల్, రెండు ఎందుకు ఈక్వల్ అవుతాయి, రెండు కూడా ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి. దెర్ఫోర్ యాంగిల్ ఏజీఈ ఈక్వల్ టు యాంగిల్ జీఈడి,
that equal to 126. Reason entamma alternative interior angles. So AGE value kodustundi manike em kavale FGE FGE kavali. So ee angle kavalante ee mottham angle entha manaku telusu kada manike. So ee mottham em antaru manam linear pair antam. So ee linear pair ante 180 degrees ki equal avutundi. ఈ 180 డిగ్రీస్ నుంచి మనం ఈ వాల్యూ సెపరేట్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. చూద్దాం, యాంగిల్ ఏజీఈ ప్లస్ యాంగిల్ ఎఫ్జీఈ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇందువల్ల లీనియర్ పేర్. సో ఏజీఈ 126 ప్లస్ యాంగిల్ ఎఫ్జీఈ ఈక్వల్ టు 180. So angle FGE equal to 180 minus 126. So 180 ఇలా ఉంచి మనం 126 ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 4 sin minus 2 5 54 డిగ్రీస్ వస్తుంది. సో యాంగిల్ FGE వాల్యూ 54. ఫస్ట్ చూడండి ఒకసారి, యాంగిల్ FGE ఈక్వల్ టు 180 మైనస్ 126 వస్తుంది. దాని నుంచి మనకి 54 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం లైన్స్ అండ్ ట్రాన్స్వర్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం సొల్యూషన్ చేయొచ్చు.